మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాలో 12,000 రూపాయల విలువైన మద్యం బాటిళ్లు, సరైన ధృవపత్రాలు లేని 25 బైక్లు, 5 ఆటోలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించామని డిఎస్పీ సదయ్య తెలిపారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పట్టణంలో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని డిఎస్పీ సదయ్య కోరారు. తగ్గింది సీసీ కెమెరాలు అయితే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అదే కావు అయితే అనే మరి మీరు సీసీ కెమెరాలు అనేటివి పెట్టుకుంటే ఈ కాలనీ మొత్తంలో ఇప్పుడున్న 10% లంగేశాలు కూడా తగ్గిపోతారని నేను భావిస్తున్నాను. నిజమా కాదా? ఎందుకంటే రోడ్ మీద వెళ్తుంటారు, మన బిడ్డలు వెళ్తారు, లేకపోతే మన భార్య వెళ్ళచ్చు, లేకపోతే మనకు సంబంధించిన చెల్లెలు వెళ్ళచ్చు, వాడ మీద పోతూ వస్తుంటే ఆగతే అడుగు ఇక్కడ కూర్చుంటాడు, పోతే పొరాలు కూర్చుంటారు, బనాయించుకుంటూ అమ్మాయిలు బనాయిస్తూ ఏడిపించుకుంటూ పోతుంటారు. అమ్మాయిలు మనకు చెప్తారా చెప్తే మళ్ళీ మనం బయటకు అని చెప్పేసి పిల్లలు